కేసినేని నాని వర్సెస్ చిన్ని ఎపిసోడ్లో సరికొత్త ట్విస్ట్. విజయవాడ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. విజయవాడ ఎంపీ స్థానం కోసం కేసినేని బ్రదర్స్ పోటీలో ఉన్నారు. ఎవరు గెలుస్తారనే ఆసక్తి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. ఈ సమయంలోనే మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కేసినేని కుటుంబం నుంచి మరొకరికి కాంగ్రెస్ ఎంపీ సీట్ ఇచ్చింది. దీంతో ఒకే కుటుంబం నుంచి ముగ్గురు మూడు పార్టీల నుంచి తలపడుతున్నారు. దీంతో గెలుపు దక్కేది ఎవరికి అనే అంశంపై కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. విజయవాడ రాజకీయం కొత్త మలుపు తీసుకుంటోంది. కేసినేని బ్రదర్స్ కేంద్రంగా విజయవాడ రాజకీయం కొంతకాలంగా కొనసాగుతోంది. టీడీపీకి రాజీనామా చేసిన కేసినేని నాని వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. నానితో విభేదించిన ఆయన సోదరుడు చిన్ని విజయవాడ నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఈ ఇద్దరి పోటీ గెలుపు అవకాశాలపైన ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇదే సమయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికతో ఈ బ్రదర్స్ ఇద్దరి పొలిటికల్ వార్లో కొత్త ట్విస్ట్ తెర మీదకు వచ్చింది. కేసినేని కుటుంబం నుంచి కాంగ్రెస్ తమ అభ్యర్థి విషయంలో షర్మిల కీలకంగా వ్యవహరించారు. వ్యూహాత్మకంగా తమ అభ్యర్థిని బరిలోకి దించారు. మూడు పార్టీల నుంచి ఒకే కుటుంబ సభ్యులు విజయవాడ బరిలో నిలిచారు. కేసినేని నాని చిన్న సోదరి వల్లూరు కస్తూరి, ఆమె మనవడు వల్లూరు భార్గవ్. ఇప్పుడు కాంగ్రెస్ ఏరికోరి భార్గవ్ను తమ పార్టీ విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసింది. తాజాగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఒకే కుటుంబం నుంచి ముగ్గురు విజయవాడ ఎంపీ స్థానం కోసం పోటీ పడుతున్నారు. కేసినేని నాని టీడీపీకి దూరం అవ్వడానికి ముందు నుంచే చిన్ని పార్టీలో యాక్టివ్ అయ్యారు. లోకేష్ యువగళం యాత్ర సమయంలో చిన్ని కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత చిన్నికి ఎంపీ సీటు పైన పార్టీ హామీ ఇచ్చింది. ఆ సమయంలోనే నాని టీడీపీకి దూరం అయ్యారు. వైసీపీలో చేరి ప్రస్తుతం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అక్కడ నాని చిన్ని మధ్య ఎవరు గెలుస్తారనే దానిపైన భిన్నమైన అంచనాలు ఉన్నాయి. ఈ సమయంలో అదే కుటుంబానికి చెందిన భార్గవ్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండటంతో ఇక్కడ రాజకీయం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే నాని చిన్ని ప్రచారంలో పోటాపోటీగా ముందుకు వెళుతున్నారు. హోరాహోరీ పోరు ఖాయమని అంచనాలు వ్యక్తమవుతున్న వేళ తుది విజేత ఎవరనేది ఉత్కంఠ పెంచుతోంది.